ప్రతి ప్రభుత్వాన్ని చూశారు ఏ ప్రభుత్వాలను ఎలాంటి పాలన మీరు చూసారా తెల్లవారా 7 గంటల కల్లా మొత్తం పెన్షన్ లో ఇంటింటికి వెళ్లి బల్బ్ కొట్టించారు జన్మభూమి కార్యక్రమం పెట్టారు ప్రజల వద్దకు పాలన పెట్టారు ఏం పెట్టారు పసుపు దాన పెట్టుకొని పసుపు జెండాలు కట్టుకొని తనందండి తెలుగుదేశం కార్యకర్తలారా అని వ్యాన్ తిరిగేది ఇప్పుడు తిరగలేం వ్యాన్లో చిన్న మీటింగ్ పెట్టి ఒక పథకం పెడితే 100 లారీలతో తీసుకెళ్లి ఆడలేదు అక్రమహిల్ని ఇప్పుడు ఏమన్నా ఊరికి అది నెలకుందా ఉపాధాన్ని కూలీలు బస్సుల మధ్య తీసుకెళ్లేవారు ఇప్పుడు ఏమన్నా నెలకుందా ఎక్కడైనా ఏ కార్యక్రమం లాంచింగ్ ఉందా ఎందుకండి 1200 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తే ఆ స్కాలర్షిప్ ఎలా ఇచ్చేవారు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు రావాలా ఎంపీపీ గారు రావాలా సర్పంచ్ గారు రావాలా ఎంపీటీసీ గారు రావాలా వాళ్ళు వచ్చిన తర్వాత సీఏ ఒక చెక్ ఇస్తా చెక్ తీసుకోరా బ్యాంక్ అది 1200 రూపాయలు చెక్ మార్చుకుంటే 200 రూపాయలు సీఏ తీసుకొని 1000 రూపాయలు తల్లికి ఇచ్చింది అవునా కాదో చెప్పండి నాన్నగారు 1200 రూపాయలు స్కాలర్షిప్ కి 200 రూపాయలు సీఏ తినేది 1000 రూపాయలు పిల్లల తల్లిదండ్రులకు వెళ్ళేది ప్రతి ప్రభుత్వాన్ని చూశారు ఏ ప్రభుత్వాలను ఎలాంటి పాలన మీరు చూసారా ఇవాళ తెల్లవారా 7 గంటల కల్లా మొత్తం పెన్షన్ లో ఇంటింటికి వెళ్లి బల్బ్ కొట్టించారు జన్మభూమి కార్యక్రమం పెట్టారు ప్రజల వద్దకు పాలన పెట్టారు ఏం పెట్టారు పసుపు దాన పెట్టుకొని పసుపు జెండాలు కట్టుకొని తనందండి తెలుగుదేశం కార్యకర్తలారా అని వ్యాన్ తిరిగేది ఇప్పుడు తిరగలేం వ్యాన్లో చిన్న మీటింగ్ పెట్టి ఒక పథకం పెడితే 100 లారీలతో తీసుకెళ్లి ఆడలేదు అక్రమహిల్ని ఇప్పుడు ఏమన్నా ఊరికి అది నెలకుందా ఉపాధాన్ని కూలీలు బస్సుల మధ్య తీసుకెళ్లేవారు ఇప్పుడు ఏమన్నా నెలకుందా ఎక్కడైనా ఏ కార్యక్రమం లాంచింగ్ ఉందా ఎందుకండి 1200 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తే ఆ స్కాలర్షిప్ ఎలా ఇచ్చేవారు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు రావాలా ఎంపీపీ గారు రావాలా సర్పంచ్ గారు రావాలా ఎంపీటీసీ గారు రావాలా వాళ్ళు వచ్చిన తర్వాత సీఏ ఒక చెక్ ఇస్తా చెక్ తీసుకోరా బ్యాంక్ అది 1200 రూపాయలు చెక్ మార్చుకుంటే 200 రూపాయలు సీఏ తీసుకొని 1000 రూపాయలు తల్లికి ఇచ్చింది అవునా కాదో చెప్పండి నాన్నగారు 1200 రూపాయలు స్కాలర్షిప్ కి 200 రూపాయలు సీఏ తినేది 1000 రూపాయలు పిల్లల తల్లిదండ్రులకు వెళ్ళేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది।